సన్నగా ఉంటారు, కండబట్టి ఉండరు, ఫ్యాట్ అసలే ఉండదు, ఎండిపోయినట్టుగా ఉంటారు, అస్థిపంజరం మొత్తం కనబడుతుంది, పైప్ లైన్స్ అన్నీ కనబడతాయి, సిరలు అన్నీ కనబడతాయి చేతుల మీద. మీరు చాలామందిని అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఈ మట్టల మీద సిరలు, చేతుల మీద సిరలు, బాడీలో ఉన్న సిరలు అంటే పైప్ లైన్స్ కనబడతాయి. సిక్స్ ప్యాక్ కూడా కనబడుతుంటుంది, సిక్స్ ప్యాక్ తొందరగా వాళ్ళకే వస్తుంది. తర్వాత పిక్క కండరాలు, కాళ్ళ కండరాలు కనబడుతూ ఉంటాయి మనకు క్లియర్గా, మజిల్స్ అన్నీ కనబడతాయి, సన్నగా ఉంటారు. స్కిన్ మెరుపుగా ఉండదు, స్కిన్ మెరుపు ఉండదు. ఇది పిత్త లక్షణాలు ఉన్నటువంటి మనిషి. సో పిత్త లక్షణాలతో పుట్టిన మనిషి ఎట్లుంటాడు? మళ్ళా పుట్టుకతోటే, సారీ, వాతంతో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు? సన్నగా ఉంటారు, యాక్టివ్గా, చాలా యాక్టివ్, అసలు చాలా స్పీడ్గా ఉంటారు. ఎలా ఉన్నారు? ఎవరు చెప్పండి, ఎవరన్నా మీకు దగ్గర తెలిసిన వాళ్ళు? మీ అబ్బాయి అన్నారు. చూడాలి, మీ అబ్బాయిని చూస్తే చెప్తా. అతను అతను పిత్త బాడీ, పిత్త లక్షణాలు, వాతంతో అతను బ్రెయిన్ పాడైపోయింది, వాతం ఎక్కువైంది బ్రెయిన్లో, అందుగురించి వాత లక్షణాలు ఎక్కువైనాయి. కానీ యాక్చువల్గా పిత్త బాడీ. అంటే ఇప్పుడు ప్రొక్లిన్ ఉంది, తను ఎంత స్పీడ్ పోతుందో మీకు తెలుసు. రోడ్ రోలర్ ఉంది, ఎంత స్పీడ్ పోతుందో మీకు ఐడియా ఉంది. రోడ్ రోలర్ స్పీడ్ 10 మ్యాక్సిమం 10 15, ఎంత ఉంటుందో ఐడియా? 20, ఎంత గుంజినా కూడా 20. అది ఇప్పుడు 100 స్పీడ్ పోయింది అనుకో, ఊహించలేరు కదా. అట్లా కొంతమంది పిత్త లక్షణాలు ఉన్న వాళ్ళు, వాళ్ళకు వాతం పెరుగుతుంది బ్రెయిన్లో, అది ఆటిజం అంటారు. ఆటిజం పిల్లలు ఎంత ఉండాలనో అంత ఉండక ఎక్కువ అయిపోతుంది వాళ్ళకు. సో వాళ్ళు పిత్తంలో ఉండి కింద పడ్డా కూడా నొప్పి అనిపించదు వాళ్ళకి, దెబ్బ తాకినా కూడా అమ్మ అన్నారు. అసలు ఒకవేళ బాగా దెబ్బ తాకితే కొద్దిసేపు ఫీల్ అయ్యి మళ్ళీ మర్చిపోతారు. అంటే దెబ్బను తట్టుకునే శక్తి ఉంటుంది పిత్తంలో ఉంటే. అంటే ఇప్పుడు పిత్త లక్షణాల గురించి చెప్దాం. పిత్త లక్షణాలు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? చాలా చర్మిలంగా ఉంటారు. చర్మిలము స్కిన్ అంటే స్కిన్ చాలా తేమగా అందంగా ఉంటుంది, స్మూత్గా, నూనె బట్టి ఉంటుంది పిత్తం వాళ్ళకి. ఇట్లా స్కిన్ నూనె బట్టి ఉంటుంది, గ్లో ఎక్కువ ఉంటుంది. పిత్తం అంటే ఫైర్ కదా, అయితే ఫైర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి? వెరీ గుడ్, జఠరాగ్ని నుంచి వస్తుంది. సో ఇప్పుడు మనము ఒక దీపము పెట్టాము, వత్తేసాము, అంటిపెట్టాము. ఏమి పోస్తే అంటే దీపం వెలుగుతుంది? ఆయిల్, నూనె, కొవ్వు, మాంసము, మాంసం పట్టినటువంటి కొవ్వు, ఈ మూడు పోస్తే కానీ అది వెలుగదు. అట్లే ఇవాళ వెలుగుతున్నారు అంటే ఏం బర్న్ అవుతుంది? కొవ్వు బర్న్ అవుతుంది. సో కొవ్వు కానీ నూనె కానీ బర్న్ అయితేనే వాళ్ళ ఫేస్లో ఇట్లా చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది, గ్లో వస్తుంది. సో వాళ్ళు ఎక్కువగా ఏమి బర్న్ చేస్తారంటే ఫ్యాట్ బర్న్ చేస్తారు. అయితే ఫ్యాట్ బర్న్ చేసే క్రమంలో ఫ్యాట్ ఎక్కువ నిల్వ ఉంచుకుంటారు. ఇప్పుడు దీపంలో మనము ఎంత పెద్ద దీపం అయితే అంత నిల్వకు వస్తాం. ఇప్పుడు ఇప్పుడు దీపంలో ఏముంది? ఆయిల్ ఉంది, ఆర్ కొవ్వు ఉంది. సో ఎవరైనా కొవ్వు బట్టి ఉంది, బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది అంటే అక్కడ బాడీ ఏం చేస్తూ ఉంది? శరీరాన్ని వెలిగించాలి కాబట్టి నూనె ఎక్కువ స్టాక్ పెట్టుకుంటాను అంతే. ఇది పెద్ద నష్టమేం కాదు. మీకు అర్థమైందా? ఫ్యాట్గా ఉండడం కూడా పెద్ద నష్టమేం కాదు, ఫ్యాట్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తే నష్టం. ఇప్పుడు బాగా సన్నగా ఉన్న వాళ్ళు రోజు వాళ్ళు నా దగ్గరకు వచ్చి, సార్ 1 కిలో పెంచండి సార్ ప్లీజ్, 1 కిలో సార్, ఎన్ని రోజులైనా సార్ ఎంత ట్రై చేసినా 10 సంవత్సరాలు అయినా సార్ 1 కిలో పెరుగుతలేను సార్ అని రోజు వచ్చి నన్ను వేడుకుంటూ ఉంటారు. అక్కడ ఏమవుతుంది? ఎందుకు వేడు? అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళకు దీపం లేదు, దీపం లేదు కాబట్టి వెలిగే పరిస్థితి లేదు. వెలిగే పరిస్థితి లేకపోతే బాడీలో ఫ్యాట్ నిల్వ ఉంచుకోదు. ఎప్పుడైతే ఫ్యాట్ నిల్వ ఉంచుకోదో, మనం ఫ్యాట్ ఎంత ఇచ్చినా కూడా ఫ్యాట్ వెళ్ళిపోతుంది. సో సన్నగా ఉన్న వాళ్ళు ఆహారాన్ని తీసుకోవడం వల్ల వాళ్ళకు నిల్వ ఉండదు, వాళ్ళ యొక్క మల విసర్జనలో 90% వెళ్ళిపోతుంది. ఇది అసలు విషయం. అంటే వాళ్ళకు బాగా ఫ్యాట్కి సంబంధించిన ఫుడ్స్ పెట్టినా, స్వీట్లు పెట్టినా, బిర్యానీలు పెట్టినా, లేకుంటే చికెన్ లెగ్ పీసులు పెట్టినా, ఇట్లా మటన్ షోర్వా పెట్టినా, వాళ్ళు ఎంత తిన్నా కూడా
బదనాం చేయడానికే ఉంటారు. అరే తిన్నావా లేదా, తింటున్నావా లేదా అంటే తింటున్నా అంటారు. సో మీరు అబ్జర్వ్ చేయచ్చు. సో పిత ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎంత తిన్నారో 90% అబ్జర్వ్ చేసుకుంటారు, 90% అబ్జర్వ్ చేసుకుంటారు. అందుకే వాళ్ళు ఏమాత్రం కొంచెం తింటే అంటే పెరుగుతారు బరువు, కొంచెం తగ్గిస్తే వెంటనే ఒక్కరోజు దొడ్డికి పెడితే 5-6 కిలోలు తగ్గిపోతారు తెలుసా. ఫ్యాట్ ఉన్నవాళ్ళు ఒక్కరోజు దొడ్డికి పెట్టింది అనుకోండి, గంటలలోనే బరువు తగ్గిపోతారు. మరి బరువు ఎక్కడి నుంచి ఉంది, ఫ్యాట్లో ఉంది. సో ఇది చాలామంది ఏమంటారంటే, నేను 10 సంవత్సరాల కింద 70 కిలోలు ఉన్నా, ఇప్పుడు కూడా 70 కిలోలు సార్, నేను బరువు సమానంగా ఉన్నా, నేను బరువు ఏం పెరగలేదు సార్ అని అనుకుంటారు. కానీ యాక్చువల్గా అక్కడ డ్యామేజ్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ జోక్కున్నప్పుడేమో ప్రోటీన్ బరువు ఉంటుంది, కండ బరువుతోటి జోక్కుంటారు. ఏజ్ వచ్చినాక అదే బరువులో కండ తగ్గిపోయి ఫ్యాట్ పెరుగుతుంది. మిషన్కి ఏమవసరం, మిషన్ ఎంత బరువు ఉంటే అంత చూపిస్తుంది. 70 కిలోలు అనుకోండి, 70 కిలోలు చూపిస్తుంది. సో అక్కడ ప్రాబ్లం ఏంటి, ఇతను ఏమనుకుంటాడు, నేను 70 కిలోలే ఉన్నా సార్, ఏదో 15 కింద కూడా నా 70 కిలోలే, ఇప్పుడు కూడా 10 కిలోలే అని అంటాడు. అప్పుడు ఏమవుతుంది, కండ కరిగింది. ఇప్పుడు అప్పుడు కండ ఎక్కువగా ఉంది, ఫ్యాట్ తక్కువ ఉంది. సో ఇది మనం అబ్జర్వ్ చేయాలి పేషెంట్ను మనం చూసినప్పుడు. అప్పుడు ఒకప్పుడు కండ ఏంటి, ఇప్పుడు కండ ఏంటి, ఇంకో 4-5 వారాలు వస్తే తెలుసు. అంతే ఇక్కడ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంకో 4-5 వారాలు వస్తే తెలుసు. ఎవ్రీ ఆదివారం పెట్టుకోవాలి. ఇక నేను రెడీ ఉన్నా, నేను ఇప్పుడు నేను రెడీగా ఉన్నా, మీరు రెడీగా ఉండాలి. మీరు మీ ఆదివారాన్ని త్యాగం చేయాలి. ఆదివారం త్యాగం చేయాలంటే అంత ఈజీ కాదు కదా. సో 10-15 రోజులు క్లాసులు నోట్స్ అట్లా పెట్టే ఉన్నా, క్లాసులు ఏం లేదండి. ఇప్పుడు నాకు కూడా, నేను గృహస్థ, గృహస్థ అంటే నాకు భార్య పిల్లలు ఉన్నారు, నేను సన్యాసిని కాదు. రెండోది నా మీద ఆధారపడినటువంటి పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా నేను సమయం ఇవ్వాలి. మళ్ళీ నాకు కూడా కొన్ని అంబిషన్స్ ఉన్నాయి కదా, అవిటిని తీర్చుకోవాలి. సో నాకు నా పర్సనల్ లైఫ్ అంటే ఇంకా గిదే, 3 కుటుంబము మరియు ఈ యొక్క మిగతా ఏదైతున్నాయో వాటిని పనిచేయాలి నేను. మరి ఇదే 24 గంటలు చెప్తే ఎవరు వస్తారు, ఇది ఇన్స్టిట్యూషన్ కాదు కదా. సో మనం ఎట్లా డెవలప్ చేద్దామంటే, ఒక సండే అందరికీ హాలిడే కాబట్టి, నేను కూడా ఎవరైనా పేషెంట్స్కు హాలిడే ఉంది కదా అని చెప్పి ఇవ్వచ్చు, అట్లా చేయొచ్చు. మీరు మీలో ఇంకా నాకు ఎంత సంఖ్య ఎక్కువైతే అంత ఉత్సాహం వస్తుంది కదా, లేకపోతే కంఠశోష తప్ప ఏమి ఉండదు. అయితే లక్కీగా డిజిటల్ అవుతుందిలే, డిజిటల్ అవుతుంది కాబట్టి ఒక అందుకు బెస్ట్. ఒకప్పుడు డిజిటలైజేషన్ లేకపోతే కంఠశోష తప్ప ఏమి ఉండదు. డిజిటలైజేషన్ అయితే కొన్ని వేల మంది చూస్తారు. మొన్న ఈ మధ్యలో ఒక 1 ఇయర్ కింద ధనియాలను ఎట్లా వాడాలి అని చెప్పి ఒక వీడియో పెట్టాను నేను, 15 లక్షల మంది చూశారు 3 నెలల్లో. 15 లక్షల మంది ఒక 3 నెలల్లోనే కొట్టేశారు. 15 లక్షల మందికి వెళ్ళిపోయిందంటే అది ఎంత వీడియో ఉపయోగపడి ఉంటుంది. ధనియాలు ఎవరికైనా తెలియదా, కానీ ఎలా వాడాలో తెలియదు. నేను ఏ జబ్బుకు ధనియాలు వాడవచ్చు, ఒక్క ధనియాలే ఎన్ని రకాల జబ్బులకు వాడవచ్చు అని చెప్పా. దాంతో అసలు 15 లక్షలకు వెళ్ళిపోయాను. సో అవసరం ఉందన్నమాట ఆ వీడియో అట్లా జనాలకు. మనం కూడా అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు పిత్త లక్షణాల గురించి మాట్లాడదాం. పిత్త లక్షణాల వాళ్ళు సిలిండర్ లాగుంటారు. ఎట్లా, పిత్త లక్షణాలు నవరిగా సీరియస్, చాలా సీరియస్. ఇంకా అండి హైట్ వెయిట్ హైట్ కంటే వెయిట్ ఎక్కువ ఉండొచ్చు సిలిండర్ లాగా. సిలిండర్ అంటే చెప్పండి, కాదు కాదు పిత్తం వాళ్ళకు షోల్డర్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భుజాలు బలంగా ఉంటాయి పిత్తం వాళ్ళకు. ఎందుకు భుజాలు బలంగా ఉంటాయంటే, వాళ్ళు ఎంతసేపు ఫైట్ చేయడానికి ట్రై చేస్తారు, గుద్దాలి కొట్టాలి ఇట్లా, లేదా చేతులతో పని చేయాలి, లిఫ్ట్ చేయాలి, బకెట్లు మోయాలి, బరువులు మోయాలి, హమాలి వర్క్ చేయడము, వీళ్ళందరూ అంటే వ్యవసాయం పనిచేసే వాళ్ళు, వాళ్ళు ఎంతసేపు వాళ్ళ చేతులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఏది పిత్తం వాళ్ళకి, కాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ పొట్ట దగ్గరకు వచ్చే వరకు స్ట్రాంగ్నెస్ ఉండాలి, పొట్ట బాణ పొట్ట వస్తుంది. ఇది ఒకటి, మెడలు ఫుల్ టైట్ అయిపోతాయి, మెడ తిరగదు, మెడ
ఇక్కడ మనకు ఏదైతే సరం అంటారా అది కనబడదు, సరం కనబడదు. సరం అంటే మన తెలంగాణ భాషలో సరం గొంతు స్వరపేటిక. ఆ స్వరపేటిక ఎవరికైతే కనబడుతుంది అంటే వాళ్ళు వాతంలో ఉన్నట్టు. స్వరపేటిక అంటే తెలుసా, ఇక్కడ ఒక చిన్న ఇట్లా మింగినప్పుడు పైకి పోయి కిందికి వస్తుంది కదా, అది కనబడుతుంది అంటే వాతంలో ఉన్నట్టు. మీకు కనబడుతుంది అయితే మీరు వాతంలో ఉన్నట్టు. ఇక్కడ ఎవరికైనా కనబడుతుందా ఎవరికి లేదండి? మీరు పిత్తం కేసే, సిక్స్ ప్యాక్ ఉంది అమ్మకు అయిపోయా, అది ఫ్యామిలీ ప్యాక్ ఉంది కదా. ఫ్యామిలీ ప్యాక్ అంటే కంపల్సరీ పిత్తం. సో ఇప్పుడు మనము ఆకారాన్ని బట్టి ఇప్పుడు మనం వాతపిత్త కఫాలు లెక్కలేసుకుంటున్నాం. పుట్టుకతోటి కాదు, పుట్టుకతోటి వాతపిత్త కఫాలు వేరే, మళ్ళా వయస్సుతో పాటు వాతపిత్త కఫాలు వేరే. ఇప్పుడు మీ ప్రజెంట్ ఆకారాన్ని బట్టి వాతపిత్త కఫాలు ఏంటి చెప్తున్నా. ప్రజెంట్ ఆకారం ఇప్పుడు ప్రజెంట్ మీ స్ట్రక్చర్ ఎట్లుంది? మీరు ఇప్పుడు అందరిలో ఇప్పుడు మీకు పుట్టలేదు, కొంచెం తక్కువగా, చాలా తక్కువ ఉందండి, చాలా అసలు పొట్టే లేదు మీకు. అదే ఇప్పుడు మీరు వాతంలో ఉన్నారు ఇక్కడ అందరు, వీళ్ళు 50+లో ఉన్నారు కానీ ఇంకా వాతం రాలే. కొంచెం ఇప్పుడు ఏదన్నా అంటే వీళ్ళ కోపం వస్తుంది, సర్రన కోపం వస్తుంది. ఇంట్లో కోపం వస్తుందా ఇట్లా సర్రమని కోపం? అయితే వీళ్ళు పిత్తంలో ఉన్నారు, ఈ ముగ్గురు 50+ అయినా పిత్తంలోనే ఉన్నారు. వాతం రావాలా? ఇంకా రాలా. పిత్తం రావాలి కదా, శాస్త్రం చెప్తాది, మంచిదే కదా. మీరు అదే కదా చెప్పండి. కంపల్సరీ అంటే టైం అంటే అయిపోతున్న కొద్దీ వాతం రావాలి అని. వాతం వస్తుంది, వస్తుంది. ఇప్పుడు తూనేగా తూనేగా అనే పాట వస్తుంది మళ్ళీ ఇప్పుడు మనకు.